హలో, నమస్తే అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్. ఇది ఎంఎల్హెచ్పిస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అయ్యేటప్పటి నోట్స్ అన్నమాట. ఈ విధంగా మీరు చదువుతూ రాసుకుంటూ ప్రిపేర్ అయితే బాగా గుర్తుంటుంది. ఇందులో కొన్ని బిట్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఐ థింక్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ విధంగా నేను రాసుకుంటూ చదువుతూ ప్రిపేర్ అయ్యానన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను అంటే పాసిబిలిటీ ఉండేంత వరకు నేను రాసుకున్నాను. రాసుకుంటూ అంటే కొన్ని ఆన్లైన్ క్లాసెస్వి, కొన్ని బుక్స్లోవి, కొన్ని వేరే వారి బుక్స్ బిట్స్లోవి, ఇవన్నీ కూడా ఇలా రాస్తూ చదువుకునేదాన్ని అన్నమాట. ఇదంతా ఎంఎల్హెచ్పి ట్రైనింగ్కే. ఇంకొక నోట్స్ ఉంది. సో ఇప్పుడు ఇందులో కొన్ని బిట్స్ ఏదో రఫ్గా రాసుకున్నాను, బట్ మీకు అర్థమవుతుంది, చూపిస్తాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. రిమూవల్ ఆఫ్ ఎంటైర్ లంగ్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూమోనెక్టమీ. రిమూవ్ ఆఫ్ కంప్లీట్ లంగ్ని న్యూమోనెక్టమీ అంటారు. బైలోబెక్టమీ, టూ కంటిగ్యూయస్ లోబ్స్ ఆఫ్ రైట్ లంగ్ రిమూవ్ చేస్తే బైలోబెక్టమీ అంటారు. లోబెక్టమీ, వన్ లోబ్ ఆఫ్ ది లంగ్ రిమూవల్ని లోబెక్టమీ అంటారు. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, రన్నింగ్ నోట్స్ కదా, సో అర్థం చేసుకోండి. ప్లూరెక్టమీ, పార్ట్ ఆఫ్ ది ప్లూరా రిమూవల్ని ప్లూరెక్టమీ అంటారు. 9 మంత్స్ ఇమ్యునైజేషన్, 9 మంత్స్ బేబీకి ఇచ్చే ఇమ్యునైజేషన్ని ఏమంటారు అంటే ఎంఎంఆర్, మీజిల్స్ మమ్స్ రూబెల్లా. నియోనాటల్ క్లీనింగ్ అట్ బర్త్, డైవర్షన్ ఏమంటారు, సెఫాలో క్వాడల్. పెయిన్లెస్ యుట్రైన్ కంట్రాక్షన్ని బ్రాక్స్టోన్ హిక్స్ కంట్రాక్షన్ని పెయిన్లెస్ యుట్రైన్ కంట్రాక్షన్స్ అంటారు. ఓషియాండర్ సైన్, వెజైనల్ పల్సేషన్ని ఓషియాండర్ సైన్ అని అంటారు. హగార్స్ సైన్, ఇట్ అబ్సెన్స్ డస్ నాట్ ఎక్స్క్లూడ్ ద ప్రెగ్నెన్సీ. గోడల్ సైన్స్, సాఫ్ట్నింగ్ ఆఫ్ వెజైనల్ పోర్షన్ ఆఫ్ ది సర్వీక్స్ ఫ్రమ్ ఇంక్రీజ్ ద వాస్కులరైజేషన్. పామర్ సైన్, యుటరైన్ కాంట్రాక్షన్స్ ఫెల్ట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్. మన ఎగ్జామినేషన్ చేసేటప్పుడు యుటరైన్ కాంట్రాక్షన్ అనేది ఫీల్ అవుతాం. గోడల్ సైన్స్ అంటే సాఫ్ట్నింగ్ ఆఫ్ ది వెజైనల్ పోర్షన్ ఆఫ్ ది సర్వీక్స్, అక్కడ కూడా వాస్కులరైజేషన్ అనేది ఉంటుంది. హగర్ సైన్ అనేది ఇట్ అబ్సెన్స్ డస్ నాట్ ఎక్స్క్యూడ్ ద ప్రెగ్నెన్సీ. ఇవన్నీ కూడా ఆబ్స్టిక్స్కి సంబంధించిన బిట్స్ అన్నమాట. స్వైన్ ఫ్లూ ట్రీట్మెంట్, ఒసెల్ట్ ఫెమివీర్, జనామివీర్, ఇవి ఫ్లూ, స్వైన్ ఫ్లూ ట్రీట్మెంట్. కార్డినల్ సైన్ అంటే టెంపరేచర్ అని చెక్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఫ్రస్టేషన్, ఫస్ట్ ఫ్రస్టేషన్ నుంచి పెర్సిస్టెన్స్. నెక్స్ట్ ఇంటెలిజెన్సీ ఈజ్ మెంటల్ ఎబిలిటీ, దాన్ని ఇన్నేట్ అంటారు. సేఫ్ పీరియడ్ ఇన్ ద మెన్స్ట్రువేషన్, మెన్స్ట్రువేషన్ అంటే ప్రెగ్నెన్సీ రాకుండా సేఫ్ పీరియడ్ ఉంటుంది కదా, అది ఇన్ మెన్స్ట్రువేషన్లో 21st day నుంచి 28th day. ఓవరీ ప్రెజెంట్ అట్ బర్త్ నుంచి ఓవరీ అనేది డెవలప్ అయి ఉంటుంది బేబీకి.
organic mental disorder is a flight of ideas. Organic mental disorder ante flight of ideas anamata. Newborn, newborn ani evarni antaru, birth to 1 week baby ni newborn antaru. Jaundice, to decrease the level of bilirubin. Phenobarbitones, phenobarbitones anedi ఇస్తారు అనుకుంటా. జాండీస్ అంటే డిక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ది బిలరుబిన్. ట్రీట్మెంట్ అనేది ఫినోబార్బిటే. ఈస్ట్రోజెన్, ఈస్ట్రోజెన్ అనేది ఎండోక్రైన్ హార్మోన్. అన్డిసెండెడ్ టెస్టిస్ ఇస్ క్రిప్టోసిడిజం. ఆర్చైటిస్ ఇస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టెస్టిస్. ఆర్చైటిస్ మీన్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది టెస్టిస్. అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే క్రిప్టోసిడిజం, క్రిప్టోసిడిజం. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.